ఇండియాకు చుట్టుపక్కల అన్ని శత్రుదేశాలే. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా. మిగిలిన చిన్న చిత్క దేశాలు శ్రీలంక, నేపాల్, మాల్దీవులను తీసుకుంటే ఇండియా నుంచి సాయం తీసుకున్నా వారు పాట పాడేది మాత్రం చైనాదే. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో చైనా కాస్త మెత్తబడింది, ఇండియాతో మెరుగైన సంబంధాల కోసం ఆరాటపడుతోంది. ప్రస్తుతం ఇండియా కంటే కూడా చైనాకు ఇండియాతో సన్నిహిత సంబంధాలు చాలా ముఖ్యం. అందుకే చైనా పాత విషయాలు మర్చిపోయి కొత్తగా మైత్రిని ముందుకు తీసుకుపోదామని యమ ఆరాటపడుతోంది. మరి దీని వెనుక చైనా వ్యూహం ఏంటో ఒలుక్కేద్దాం. ఇటీవల కాలంలో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చైనాతో సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు దాదాపు 75% వరకు పరిష్కారం అయ్యాయని చెప్పుకొచ్చారు. దేశ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాగా ఇటీవల చైనాకు చెందిన మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఇండియాతో ఉన్న సరిహద్దు వివాదాలు పరిష్కరించుకున్నామని చెప్పారు. కాగా ఇండియాకు చైనాకు మధ్య 2020 జూన్లో గల్వాన్ వ్యాలీలో ఇరు దేశాలకు చెందిన సైనికులు వాహాబాహీకి దిగారు. ఇరువైపుల పలువురు మృతి చెందారు, అలాగే పలువురు గాయపడ్డారు. అటు తర్వాత ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి ఇరు దేశాలకు చెందిన ప్రభుత్వాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నారు. తాజాగా మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ తూర్పు లడాక్లో ఇండియా చైనాల మధ్య సరిహద్దు వివాదం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా సమస్యపై జరిగిన చర్చల్లో పురోగతి కనిపించిందని చెప్పారు. కాగా ఇండియన్ మీడియాలో కూడా ఈ అంశానికి సంబంధించి పెద్ద కవరేజ్ లభించింది. ఎల్ఏసీతో పాటు అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించి వివాదం పరిష్కరించుకుంటామని తెలిపారు. తూర్పు సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుతం వివాదాస్పద ప్రాంతంగా కొనసాగుతోంది. ఇక ఇండియా విషయానికొస్తే సరిహద్దు వివాదం పరిష్కారమైతే లడక్ ప్రాంతంలోని ఎల్ఏసీలో పెట్రోలింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీని ఎల్ఏసీ వద్దకు రాకుండా అడ్డుకుంటోంది చైనా. ఆగస్టు 29న బీజింగ్లో ఇండియా చైనా బోర్డర్ అఫైర్స్ కోఆర్డినేషన్ కమిటీ 31వ రౌండ్ చర్చల తర్వాత కాస్త పురోగతి కనిపించింది. త్వరలోనే 22వ రౌండ్ స్కార్ఫ్ కమాండర్ స్థాయిలో చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. 2020లో గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన బాహాబాహి తర్వాత తూర్పు లడాక్ ప్రాంతంలో ఇరు దేశాలు పెద్ద ఎత్తున సైనికులను మోహరించాయి. ఇండియా 50,000 మంది సైనికులను మోహరిస్తే చైనా కూడా పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించింది. ఇక రాబోయేది శీతాకాలం కాబట్టి ఇరువైపుల అదనపు సైనికులను మోహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా తరపున మరో 50 నుంచి 60 వేల మంది సైనికులు మోహరించే అవకాశాలున్నాయి. అయితే చర్చల్లో అదనపు బలగాలను మోహరించరాదని నిర్ణయానికొచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. దీనిపై ఓ నిర్ణయానికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలున్నాయని ఇండియన్ ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. చైనాకు ఇండియాకు మధ్య 1962 నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. 1962 సినో ఇండియా యుద్ధంలో చైనా గెలిచి ఇండియా భూభాగాన్ని ఆక్రమించింది. అయితే ఇప్పటి వరకు సరిహద్దు సమస్యపై సుమారు 50 రౌండ్లు సమావేశమయ్యారు. వారిలో విదేశాంగ మంత్రి స్థాయిలో, అలాగే జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో, అలాగే కాఫ్ కమాండర్ స్థాయిలో చర్చలు జరిగాయి. ఇటీవల చైనా వివాదం గురించి జయశంకర్ మాట్లాడుతూ 75% సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యిందన్నారు. దీంతో సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందన్నారు జయశంకర్. అయితే కీలకమైన కొన్ని అంశాల గురించి మాత్రం చైనా ప్రస్తావన తీవ్రం లేదు. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయని జయశంకర్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా చైనా మాత్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని చెబుతుండగా ఇండియా మాత్రం దీని గురించి సీరియస్ గా తీసుకోవడం లేదు. అయితే చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని మాత్రం చెప్పింది. గల్వాన్ వ్యాలీలో తమ సైనికులు పహారా కాస్తారని ఇండియా పట్టుబడుతోంది. అయితే ఈ అంశాలన్నీ బహిరంగంగా బయటికి రావడం లేదు. కానీ ఇండియా మాత్రం సరిహద్దుల్లో తమ సైనికులు పహారా కాస్తారని పట్టుబడుతోంది. ఇక్కడే అసలు కిటుకు దాగుంది. విదేశాంగ మంత్రి జయశంకర్ మాత్రం 75% సరిహద్దు సమస్య పరిష్కారం అయ్యిందని చెబుతున్నారు. కానీ 25% సమస్య ఏమిటనేది మాత్రం ఆయన పెదవి విప్పడం లేదు. అదే సమయంలో జయశంకర్ ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతా సవ్యంగా లేవన్నారు. ఇటీవల ఆయన ఇదే విషయాన్ని ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు కూడా. అయితే అకస్మాత్తుగా చైనాకు ఇండియాపై ఎందుకంత ప్రేమ అంటే వచ్చే నెలలో బ్రిక్స్ సదస్సు జరగబోతోంది. బ్రిక్స్ లో 2 దేశాలకు సభ్యత్వం ఉన్న విషయం తెలిసిందే. ఈ సదస్సులకు మోదీతో పాటు షీ జిన్పింగ్ కూడా హాజరవుతారు. ఇరువురు నాయకులు సరిహద్దు వివాదం గురించి మాట్లాడే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఇక చైనా విషయానికొస్తే ఇండియాతో సత్సంబంధాల కోసం ఆరాటపడుతోంది. ఇరు దేశాల మధ్య విమాన
రాకపోకల నుంచి విద్యార్థుల వీసాల వరకు ఉదారంగా ఇవ్వాలని కోరుతోంది. ఇండియాలో చైనా రాయబారి కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ అసలు విషయానికి వస్తే, చైనా ఇండియాతో స్నేహహస్తం చాచడానికి ఆరాటపడుతున్నా ఇండియా మాత్రం అంత ఉత్సాహం చూపడం లేదు. షీ జిన్పింగ్ కు పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాతో పాటు దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో రెండు సరిహద్దుల్లో ఏదో ఒక దానికి పరిమితం కావాలనుకునే హిమాలయ సరిహద్దు వైపు మొగ్గు చూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ కుంగుతోంది. ఇదే సమయంలో ఇండియా ఆర్థిక వ్యవస్థ మాత్రం జోరుగా దూసుకుపోతోంది. ఇండియన్ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా బలపడాలనుకుంటోంది చైనా. అయితే ప్రస్తుతం అవసరం చైనాకే కానీ ఇండియాకు లేదు. అది కాకుండా గతంలో 2-3 సార్లు చైనాను నమ్మి ఇండియా మోసపోయింది. అందుకే చైనా స్నేహహస్తం అందిస్తున్నా ఇండియా మాత్రం పెద్ద ఆసక్తి చూపడం లేదు. నమ్మకమైన మిత్రుడు కాదని తెలుసుకున్నాక చేతులు కలపడం దండుగా అని, ఇండియా కూడా చైనాతో అంటిముట్టనట్లు ఉంటోందనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాల అంచనా.